మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే టైం మీ దగ్గర ఉండదు. ఫలితం అనేది చివరిలో ఉంటుంది, ప్రయత్నం అనేది మొదటి నుండి చివరి దాకా ఉండాలి. దానికి నమ్మకం తోడుగా ఉండాలి. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేవు, ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. సంపాదన పెంచుకోండి కానీ కోరికలను కాదు, ఎందుకంటే కోరికలకు అంతం ఉండదు. మీరు అతిగా ఆలోచిస్తే మీ ఆలోచనలే మిమ్మల్ని గాయపరుస్తాయి. ఎవరైనా బాగుపడితే చూడలేని వాళ్ళు తాము బాగుపడ్డ లైఫ్లో ఎన్నడూ సుఖపడలేరు. డబ్బులు ఉన్నన్ని రోజులు కొంతమందికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి, అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి కనిపించం కూడా. నీ ఎదుటి వాళ్ళకి అర్హత లేకున్నా సరే వారిని గౌరవించు, ఎందుకంటే నువ్వు ఇచ్చే గౌరవం నీకు వ్యక్తిత్వం తెలియజేస్తుంది. కాలికి తగిలే ఎదురు దెబ్బలే నడవడం నేర్పిస్తాయి, మనసుకి తగిలే ఎదురు దెబ్బలే బ్రతకడం నేర్పిస్తాయి. డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు, కాబట్టి నీకోసం కొంత దాచుకో. నీకు ఎంత సంపద ఉన్నప్పటికీ మనశ్శాంతి అనే సంపద లేకపోతే జీవితంలో నీకు సంతోషం అనేది ఉండదు. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినప్పటికీ ఆమె అదృష్టం తెలిసేది మాత్రం ఆమె వివాహం తర్వాతే. ఈ సమాజంలో ఉండాలంటే భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకోవాలి. దరిద్రం అనేది అంటువ్యాధి కాకపోయినప్పటికీ అందరికీ అంటుకుంటుంది. ఒక రిలేషన్ బాగున్నప్పుడు అన్ని విషయాలు మీకు చెప్తారు, అదే రిలేషన్ చెడిపోయినప్పుడు మీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే నేటి లోకం పోకడా. ఎదుటివారి వ్యక్తిత్వం నచ్చితే స్నేహంగా ఉండండి, నచ్చకుంటే దూరంగా ఉండండి. అంతేకాని స్నేహం చేస్తూనే వారి వ్యక్తిత్వాన్ని కించపరచకండి, వారి గుండెను గాయపరచకండి. నీకు సందేహాలు తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవాలే నీకు మార్గదర్శకంగా ఉంటాయి. మనిషికి ఆరోగ్యం కన్నా విలువైనది, ముఖ్యమైనది మరేదీ లేదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేనినైనా సాధించవచ్చు. బద్ధకమే నీ అసలు శత్రువు, అదే నీ ఎదుగుదలకు అడ్డం, అదే నీ పేదరికానికి మూల కారణం. మన మనస్సును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. ప్రతి మనిషిలో ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు, దాంతో బుద్ధి కూడా నశిస్తుంది, చివరకు నాశనమవుతాడు. బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ కొందరిని సంపాదించుకోవడం. ఒక మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. నీకు ఎవరు ఏ సహాయం చేయడం లేదు అని బాధపడకు. కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే నీకు చేసే పెద్ద సహాయం. జీవితం అనేది కలలు కన్నంత తేలికగా ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించు. పోటీ లేకుండా వచ్చే గెలుపు, కష్టపడకుండా వచ్చేదనం, నమ్మకం లేని బంధం లైఫ్లో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. సంతోషం ఒకరి దగ్గర లాక్కునే వస్తువు కాదు, అభిమానంతో ప్రేమగా పంచేది. నీవు బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, బాగలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు. ఏ క్షణం నుండి మీ మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి అసలైన ఆనందం మొదలవుతుంది. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనసులో కూడా ఉండాలి.
తెలివైన వాళ్ళు ఎప్పుడు ఇతరుల వైఫల్యం పొందిన చోట నుండే ప్రారంభిస్తారు. భార్య దృష్టిలో భర్త ఎప్పుడు ఒక మెట్టు పైనే ఉండాలి, అలాగే భర్త దృష్టిలో భార్య కూడా ఒక మెట్టు పైనే ఉండాలి. అలా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ ఆనందంగా ఉండాలి. మనీ సంపాదించడం అనేది తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం అనేది మనసుతో చేసే పని. కఠినమైన పరిస్థితులు ఒక మనిషిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు ఆ మనిషిని శక్తివంతుడిగా కూడా మారుస్తాయి. అసూయ అహంకారం ఉన్నవాళ్ళు తాము సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. అంతులేని ఇష్టం, అంతలేని కోపం, దగ్గరుంటే గొడవ, దూరమైతే బాధ, పదే పదే సంతోషం, పట్టరాని దుఃఖం, కానీ ఒకరంటే ఒకరికి పిచ్చి. ఇది కేవలం స్వచ్ఛమైన స్నేహం, ప్రేమలకే సాధ్యం. డబ్బు అనేది మనిషికి పెద్ద శత్రువు. తాడు లేకుండానే ఉరి వేస్తుంది, విషం లేకుండానే చంపుతుంది. మన లైఫ్లో కోల్పోయింది ఎప్పటికీ దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలో ఉండదు, అది వస్తువైనా మనిషి అయినా. అభిమానం అనేది అప్పు లాంటిది, దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది, దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. నీకు నమ్మకం ఉంటే చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది, అదే నమ్మకం లేకుంటే వెలుగు కూడా చీకటిలాగానే కనిపిస్తుంది. ఉన్నవాళ్ళకి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, లేని వాళ్ళకి కష్టం వస్తే కనీసం అయిన వాడు కూడా పలకరించడు. మిమ్మల్ని సంతోషపెట్టే వాళ్ళందరూ మంచివాళ్ళు, మిమ్మల్ని బాధపెట్టే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని అనుకోకండి. డబ్బును అనేక అనేక విధాలుగా సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన గౌరవాన్ని మాత్రం ఏ విధంగా సంపాదించలేవు. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. దృఢమైన వ్యక్తిత్వం కలవారు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా తన జీవితం మీద బలమైన దృష్టిని నిలుపుకొని కష్టాలు అధిగమిస్తాడు. సత్యమేదో అసత్యమేదో తెలుసుకోలేకపోవడమే అసలైన మూర్ఖత్వం అంటే. ఆపదలో ఉన్నవాళ్ళకి చేసిన సహాయం, ఆకలితో ఉన్నవాళ్ళకి పెట్టిన ఆహారం ఎప్పటికీ వృధా కాదు. ప్రవహించే నీరుకు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు, దారి మార్చుకొని తన గమ్యం చేరుకుంటుంది. అలాగే ఒడిదుడుకులను మనం ఓరిమితో తప్పించుకుంటే ముందుకు వెళ్ళాలి. మీ మీద మీకు ఉండే నమ్మకం మీ శత్రువును భయపడుతుంది, మీ మీద మీకు ఉండే అపనమ్మకం మీ శత్రువుకి బలాన్ని పెంచుతుంది. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే అక్కడే ఆగిపోతావు. ప్రయత్నించి ఓడిపోయినా ఏమీ చేయకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. మనసు నలిగిన, కడుపు రగిలిన వారి నోటి వెంట వచ్చేవి నిందలో శాపాలో కాదు, కటిక వాస్తవాలు, పచ్చి నిజాలు. గెలుపు గడపను తొక్కిన వాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు ఓటమిని చిరునామా అడిగిన వారే. నీవు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు, విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పెట్టుకోకు, అది ఆశయమైనా బంధమైనా. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సంపాదన శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు, శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. మీరు ఎంత గొప్పవారైనప్పటికీ ప్రతి చోట మీ అవసరం ఉండదు, అనవసరమైన చోట తల తూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. మన మనసు బాధపడటానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు, మనా అనుకున్నవారు అనే ఒక్క మాట చాలు. అవసరానికి వాడుకొని వదిలేసేవాడు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాడికి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాం, తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా కనిపిస్తాం.